యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంను అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖనం ఏమనగా, అబద్ధ బోధకుల యొక్క అబద్ధ బోధ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యము 5:36 ఈ దినములకు మునుపు దూత లేచి తాను ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఇంచుమించు 400 మందికి మనుషులను వానితో కలుసుకునిరి, వాడు చంపబడిను వానికి లోబడిన వారందరూ చెదరి వెద్దులైరి. ఇది అపోస్తుల కార్యం 5:36 మొదటి శతాబ్దంలో దూత అనేటువంటి వ్యక్తి లేచి తను గొప్పవాడని చెప్పుకొనుచు తిరగటం మనం చూస్తున్నాం. అదే 37 అంటున్నాడు. ఈ మాటలు ఎవరంటున్నాడంటే గమాలియేలు పలుకుతున్నాడు. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలీలుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయుచు ప్రేరేపించెను, వాడు కూడా నశించెను, వానుకు లోబడిన వారందరూ చెదరిపోయేరి. ఈ అబద్ధపు బోధ అనేది తాము గొప్పవాళ్ళని చెప్పుకునేవాళ్ళు మొదటి శతాబ్దంలోనే జరిగింది. అయితే మనం ఈ అబద్ధ బోధకుల యొక్క అబద్ధ బోధను మనం పరిశీలించుదాం. అపోస్తుల కార్యము 20:30 మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులను మీలోనే బయలుదేరెను, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగులు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలుకుగా ఉండి. ఏమంటున్నాడు, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఈ ప్రపంచంలో లేరంటావా సత్యవాక్యం బోధించకుండా వంకరి మాటలు అనగా వారి ఊహను బట్టి చెప్పుచూ మాటలు పలుకుతూ అనేక మందిని శిష్యులుగా తయారు చేసుకున్నారు. రోమిలకు రాసిన 5:16 అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంత విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. 18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకంలో ఉండి బయలుదేరును అన్నారని. అంటే సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో దాన్ని అడ్డగించుటకు దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత పరలోకంలో నుండి దిగునని చెబుతున్నాడు. అంటే రోమాపత్రికలో మనం చూసినట్లయితే అక్కడ కూడా అసత్య బోధలు చూస్తున్నాము. అయితే కొరింథీయులకు రాసిన 1 జరిగిన అసత్య బోధను చూద్దాం. 1:22 యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానంను వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామంటున్నారండి. జ్ఞానాన్ని యూదులు వాళ్ళు అడిగేది ఏంటంటే సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం అడుగుతున్నారు. పౌలు అంటున్నారు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామంటున్నాను. ఇదే కొరింథీయులకు రాసిన 2:4-5 అంటున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములనే వినియోగించి తిని. ఏమంటున్నా అంటే మేము జ్ఞానయుక్తమైన తీయని మాటలను ప్రకటించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తినే కనపరుచున్నామంటున్నా. జ్ఞానయుక్తమైన తీయని మాటలను ప్రకటించవద్దని కొరింథీయులకు రాసిన 1 పౌలు గారు హెచ్చరించుతున్నారు. ఇదే కొరింథీయులకు రాసినటువంటి 2:17 పౌలు ఇలా అంటున్నాడు, కావున ఇట్టి సంగతులకు సాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక నిష్కపటమును గల వారమై ఉండి దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. దేవుని ఎదుట క్రీస్తును బోధించుతున్నాము అంటున్నాడు. అనేకుల వలె కలిపి చెరపక దేవుని చేత నియమింపబడిన వారమై ఉండి దేవుని ఎదుట క్రీస్తును బోధించుతున్నాం. అందుకే కొరింథీయులకు రాసిన 1 జ్ఞానయుక్తమైన తీయని మాటల గురించి చెప్తూ 2 కలిపి చెరిపెడి బోధ గురించి పౌలు గారు చెప్తున్నాడు. మళ్ళీ గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి బోధ గురించి చూస్తే 1:6-8 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని
వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగొరి మిమ్మల్ని కలవర పరుసువారు కొందరున్నారు. ఇక్కడ ఏమంటున్నా అంటే భిన్నమైన సువార్త అంటున్నాడు, క్రీస్తు సువార్తను చెరుపగోరినటువంటి మరి ఒక వార్త అంటున్నాడు. అయితే సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు, కానీ మీకు తెలియజేస్తున్నాను. మనుషుని వల్ల దాన్ని పొందలేదు, నాకెవడనో దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచట వలన అది కలిగాను అంటున్నాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో భిన్నమైన సువార్త, ఆ సువార్తను చెరుపగోరి వాళ్ళు కొంతమంది బయలుదేరినని చెబుతుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో మిమ్మల్ని ఎవడును భ్రమపెట్టెను అని పౌలు గారు చెబుతున్నారు. ఎందుకు ఈ విషయం చెబుతున్నారంటే, ప్రతి పత్రికలో ఉన్నటువంటి అబద్ధ బోధలను గురించి బైబిల్ ఏం చెబుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 4:3 అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటమే. ఏంటంటే ఇది, బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు తిరగకూడదు. ఒక వ్యక్తి క్రైస్తవుడైన తర్వాత మరలా నీవు వెనుక వైపు తిరగకూడదు. అనగా నువ్వు ఏ కులము, ఏ జాతి, ఏ మతంలోంచి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ క్రైస్తవుడు ఇంకా మూలపాఠములకు తిరగకూడదు. వాటికి నీవు దాసుడివి కాకూడదు అని బైబిల్ చెబుతుంది. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 4:9 దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నారు గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపుటేలా మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అంటున్నారు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారంటున్నారు. మీరు ఈ గలతీయులకు రాసిన పత్రికలో దినములను, మాసములను, సంవత్సరములను, కాలములను ఆచరించవద్దు. ఈ ఎనుకున్నటువంటి మూలపాఠములు, బలహీనమైన నిష్ప్రయోజనమైనటువంటి మూలపాఠముల వైపు మరలా తిరగకూడదు. ఇది ఒక అబద్ధ బోధ. ఒక వ్యక్తి క్రైస్తవుడై వెలిగింపబడిన తర్వాత మళ్ళీ అతను వెనుక వైపు తన కులము, తన జాతి, తన మతము ఇవన్నీ తిరగకూడదు. నువ్వు క్రైస్తవుడిగా ముందుకు వెళ్ళాలని బైబిల్ చెబుతుంది. అంతేకాకుండా ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 4:14 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలా కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలోకి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసీలకు రాసిన పత్రిక అంటున్నాడు, పసిపిల్లలమై ఉండొద్దు అంటున్నాడు, మాయోపాయముల చేత వద్దంటున్నాడు, వంచనతో అంటున్నాడు, తప్పు మార్గంలో కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవు, కల్పింపబడిన ఉపదేశముల వైపును తిరగకూడదు. ఇటు తిరిగినటువంటి వాళ్ళు ఎవరంటే అబద్ధ బోధ వలన తిరిగేటువంటి వాళ్ళు. ఇదే ఎఫెసీలకు రాసిన పత్రిక 5:6-7 అంటున్నాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా ఒకడి ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేవులైన వారి మీదకి దిగొచ్చును కనుక మీరు అటు వారితో పాలివాడైకుని. వ్యర్థమైన మాటల వలన, ఏ మాటలు ఇవి? వ్యర్థమైనటువంటి మాటల వలన ఏ మనుషులకి రక్షణ కలగదు. రక్షణ కలిగేది దేవుని యొక్క సువార్త ద్వారా, సత్యవాక్యం ద్వారా రక్షణ కలుగుతుంది. అందుకు పౌలు చెబుతున్నాడు, ఈ వ్యర్థమైనటువంటి మాటల వైపు మీరు తిరిగిపోండి. అదే మనం పిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే, పిలిప్పీలకు రాసిన పత్రికలో ఏం చెప్పినానంటే 3:2 కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్త ఉండు, ఈ చేదనను అనుసరించు వారి విషయమై. ఇక్కడ ఏం చెబుతున్నానంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమంటున్నాను. పిలిప్పీలకు రాసిన పత్రికలు వారి బోధ విషయం కూడా మీరు జాగ్రత్తగా ఉండి, వాళ్ళు దుష్ట పనివారు, వాళ్ళు చెరిపేస్తారని పిలిప్పీలకు రాసిన పత్రికలో చెబుతున్నాడు. అదే మనం కొలసీలకు రాసిన పత్రికలో చూస్తే, కొలసీలకు రాసిన పత్రికలు ఏం చెబుతున్నానంటే 2:8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాటలను అనుసరించి మోసకరమైన నిర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఎవడైనా చెరపట్టుకొని పోవునామని జాగ్రత్తగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలు ఏం చెబుతున్నారంటే నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఎవడైనా చెరపట్టుకుని పోవునేమో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ విషయం చెబుతున్నారంటే ప్రతి గ్రంథంలో, ప్రతి లేఖనాల్లో, ప్రతి పత్రికలో ఈ అబద్ధ బోధన గురించి వాళ్ళు ఖచ్చితంగా చెప్పుచున్నారు. ఇదే మాట తెస్సలోనీయులకు రాసిన 1 3:3 పౌలు గారు ఇలా చెబుతున్నాడు, ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కానీ ఏంటిదంట, మేము ప్రకటించినటువంటి బోధ అది కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసమైనది కాదు. 4:4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారం కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమైనట్లు బోధించుతున్నాము. అందుకే మన బోధ అనేది ఒక వ్యక్తి బోధించేటప్పుడు అవి లేఖనములలో అలా ఉన్నవా లేవా అనేది పరిశోధించాలి. అది నీ బాధ్యత.
నువ్వు పరిశోధించకుండా అసత్య బోధలో పడిపోయిన దానికి ఎవరేం చేయలేదు, దానికి నీవే ఉత్తరవాదివి. అందుకే ఆయన అంటున్నాడు, మా బోధ కపటమైనది కాదు, మోసమైనది కాదు, మేము కుయుక్తితో బోధించలేదు, దేవుని చేత నియమింపబడినాము, మనుషులను సంతోషపెట్టాలనుకోలేదు, దేవుని సంతోషపెట్టాలనుకున్నాము. అదే తెసలోనికు రాసిన మొదటి పత్రిక 5:14 సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచు వారి యొద్ద నుండి వారిని బుద్ధి చెప్పుడు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచు, బలహీనులకి ఓతనివ్వుడి, అందరి ఎదుట దీర్ఘశాంతముగా గలవరయ్యుడి. ఏమని చెబుతుంది, అక్రమంగా నడుచు వారికి బుద్ధి చెప్పమని చెబుతుంది. ఏం బుద్ధి చెప్పనా లేదా, అసత్యం బోధించినప్పుడు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే కలిపి చెరుపుతారో అది తప్పని చెప్పాలి, తప్పేం కాదు. సత్యమును సత్యముగా ఉండాలి, అసత్యం బోధించే వాళ్ళను దాన్ని బుద్ధి చెప్పమని లేఖనం చెబుతుంది. ఇదే తెసలోనికు రాసిన 2:3:6 అంటున్నాడు, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము గాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని ఇద్దరిని తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాను అంటున్నాడు. ఏమంటున్నారు, అక్రమముగా బోధించువారు అంటే క్రమముగా కాకుండా లేఖనములను సత్యముగా బోధించకుండా అక్రమముగా బోధించు వారి యొద్ద నుండి తొలగిపోవాలని పౌలు గారు రూఢిగా చెప్తున్నారు. ఇదే తిమోతికి రాసినటువంటి పత్రికలో చూస్తే తిమోతికి పౌలు ఎలా చెబుతున్నాడో, తిమోతికి రాసిన 3:4 నేను మాసిదోనికి వెళుతుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు మితనం లేని వంశావుల గురించి చెబుతున్నాడు. పౌలు తిమోతికి పలుమాలు ఏం చెబుతున్నాడు అంటే, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు, నువ్వు నా యొద్ద ఏమైతే నేర్చుకున్నావు ఆ విషయంలో నా ఆలేఖనములను నీవు బోధించమని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఇదే తిమోతికి రాసిన 4:1 ఏమంటున్నంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ మోసపరుస ఆత్మల ఎందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులో కుదురని ఆత్మ తేటగా చెప్తున్నాను. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవేవలని చెప్పెదరు. ఇలా ఏం చేస్తారంటే, ఇది దయ్యముల బోధ అంట. దయ్యముల బోధ, దేవుడు సృజించిన ప్రతి ఆహార వస్తువును తినుట మానవేసి వివాహమును నిషేధించుతారని పౌలు తిమోతికి మొదటి పత్రికలో చెప్పాడు. అంతేకాదు 4:7 కూడా, అపవిత్రమైన ముసలం ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకున్నావు. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమంటుంది బైబిల్ గ్రంథం. ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లను బోధించట్లేదు, సత్యవాక్యమును సరిగ్గా బోధించమంటుంది. ఒకటి బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధించాలంటుంది. ఎందుకంటే దేవుని చేత నియమింపబడిన వ్యక్తి అవి లేఖనములలో అలా ఉన్నవా లేవా అని నువ్వు పరిశోధించాలి. నువ్వు పరిశోధించలేదు అంటే మళ్ళీ నీవు గ్రుడ్డివాడి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇదే తిమోతికి రాసిన 2:16 అంటున్నాడు, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము, అట్టి మాటల వాడు మరి ఎక్కువగా భక్తిహీనుడగును. అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు దూరముగా ఉండమని చెబుతుంది. ఇదే తిమోతికి రాసిన 2:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది. చూశారండి, సత్యమునకు చెవిని ఇక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. వాళ్ళు దురాశల వలన తమకు అనుకూలమైన బోధకులను తయారు చేసుకున్నారు, వారు సత్యమునకు చెవినివ్వలేదు అని పౌలు తిమోతికి 2 కూడా బోధన గురించి హెచ్చరించాడు. బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అబద్ధ బోధను చూపిస్తూ ఉంది. అబద్ధ బోధకులు, వారి బోధ ఎలా ఉంటుంది, వారి కుయుక్తి ఎలా ఉంటుంది, వారు వంచనతో ఎలా మాట్లాడతారు, వాళ్ళు గాలికి కొట్టుకొని పొట్టువలే ఉంటారు, వాళ్ళు నీళ్లు లేని బావులు వలనే ఉంటారు, 2 కాయలు కాచి చచ్చిన వారి వలె ఉంటారు, నిర్జీవమైన మేఘముల వలె ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతుందంటే అబద్ధ బోధన గురించి బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. బైబిల్ మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా అబద్ధ బోధ బైబిల్ మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి, అది అబద్ధమని. అయితే తీతుకు ఇలా చెప్తున్నాడు, తీతుకు రాసిన 1:13 ఈ సాక్ష్యము నిజమే, ఈ ఏతో చేత వారు యూదుల కల్పనా కథలు సత్యం నుండి తొలగిపోవుటకు మనుష్యులను కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించుము. యూదుల కల్పనా కథలను గురించి గద్దించుము అని పౌలు తీతుకు కూడా చెప్తున్నాడు. అదే మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు చూస్తే హెబ్రీలకులో ఏమంటాడంటే 13:9 నాదా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక
కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునుడే మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము లేదు అంటున్నాడండి. నా అన్యజను అన్య బోధల వైపు తిప్పబడకూడి అంటున్నాడండి. ఇదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, 1వ వచనంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకూడదు అంటున్నాడు. యాకోబు కూడా ఇదే అంటున్నాడు. పేతురు చూడండి ఎలా అంటున్నాడు. పేతురు రాసిన 2వ అధ్యాయం 15వ వచనంలో, ఏలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడుటకు మూర్ఖుల నోరు మూయించటమే దేవుని చిత్తము. అసత్యం బోధించే వారి నోరు మూయించటము దేవుని చిత్తము అంటున్నాడు. ఇదే పేతురు రాసినటువంటి 4వ పత్రిక, ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధించాలంటున్నాడు. ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడం మేము తెలుపలేదు అంటున్నాడండి. ఇదే 2:3లో అంటున్నాడు, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు, వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయలేదు, వారి కునుకు నిద్రపోవట్లేదు. పేతురు ఇలా అంటున్నాడు. యోహాను కూడా అంటున్నాడు, అబద్ధ బోధకులు మీలోనే ఉన్నారని. యూదా అంటున్నాడు, పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒక్క బోధ నిమిత్తము పోరాడుడే అంటున్నాడు. చూసారా యూదా రాసిన పత్రికలో కూడా ఎలా అబద్ధ బోధకుల గురించి, వారు దేవుని వాక్యమును కాముతరత్వమునకు మార్చలేని. ఇదే ప్రకటన గ్రంథంలో చూస్తే బిలాము బోధ వైపు మీరు తిరగవద్దు, వారు వ్యభిచరించవచ్చని చెబుతున్నారు, ఆ విగ్రహారాధన చేసినది తినవచ్చని చెబుతున్నారని అది ప్రకటన గ్రంథం కూడా. ఎందుకు చెబుతున్నారంటే బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా అబద్ధ బోధను కాంప్రమైజ్ కావట్లేదు. ప్రతి పత్రికలో కూడా అబద్ధ బోధ, వారు బోధించే అబద్ధాలను వాళ్ళు ఎత్తి చూపించడం జరుగుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనాలు, శుభములు, ఆమేన్.